Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మండు వేసవిలో బాధితులకు బాటగా పుట్టకుంట మరో ఔదార్యం. సేవలకు చిరునామాగా మారిన ప్రముఖ పారిశ్రామికవేత్త లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ పుట్టకుంట సతీష్ కుమార్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. అధికారులకు తమ బాధలు చెప్పుకోవడానికి నిత్యం కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చడానికి ఏకంగా ఆయన ఆర్వో ప్లాంట్నే ఏర్పాటు చేశారు. వేసవి కాలంలో జనం గొంతు తడిపే ఈ ప్లాంట్ను ఆయన తన పుట్టకుంట వెంకట సతీష్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో నెలకొల్పారు. దీనిని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రారంభించారు. వేసవిలో కలెక్టరేట్కు వచ్చే ప్రజల దప్పికి తీర్చడానికి ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఫౌండేషన్ చైర్మన్ సతీష్ కుమార్ ను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్, పుట్టకుంట వెంకట సతీష్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ పుట్టకుంట సతీష్, లైన్స్ పాస్ట్ డిస్టిక్ట్ గవర్నర్ మిర్యాల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. స్పందన కార్యక్రమం రోజు జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఇక్కడికి వస్తుంటారని, ఈ ఆర్వో ప్లాంట్ ఏర్పాటుతో వారికి దాహం తీర్చిన వారవుతారని పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో ప్లాంట్ ఏర్పాటుకు ఫౌండేషన్ ముందుకు రావడం పట్ల ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు, కార్యాలయ సిబ్బందికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అనుకున్న నెల రోజుల్లోనే పుట్టకుండా దీనిని ఏర్పాటు చేశారని ఆయన ప్రశంసించారు. అనంతరం పుట్టకుంట సతీష్ కుమార్ మాట్లాడుతూ, నెల రోజుల క్రితం ఒక కార్యక్రమంలో కలెక్టరేట్ తో కలిసి పాల్గొన్నానని, పలు సామాజిక సేవా కార్యక్రమాలపై తమ మధ్య చర్చ జరిగిందని అన్నారు. ఇదే క్రమంలో కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజల కోసం ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టాలు తీర్చే వ్యక్తిగా కలెక్టర్ ఢిల్లీరావుకు పేరుందని అన్నారు. ఇలాంటి అధికారులకు తన వంతు ఏదైనా చేయాలని భావించి ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసినట్లుగా పుట్టకుంట చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే ఎలాంటి పనికైనా తాను ముందుంటానని అన్నారు. కలెక్టర్ ఢిల్లీరావు సూచిస్తే మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాజకీయాలు తన మన అన్నది చూడకుండా సేవా కార్యక్రమాల్లో పుట్టకుంట ముందుంటున్నారని మిర్యాల కొనియాడారు. ఎవరికి ఎక్కడ ఏది అవసరం ఉన్నా పుట్టకుంట సతీష్ కుమార్ ముందుకు వస్తారని ఆయన చెప్పారు. ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఒక ఆర్వో ప్లాంట్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దీనిని మన పుట్టకుంట వెంకట సతీష్ కుమార్ హెల్త్ ఫౌండేషన్, అదేవిధంగా లయన్స్ క్లబ్ విజయవాడ సహకారంతో సుమారుగా ఒక 2.5 లక్షలు వ్యయంతో కలెక్టరేట్ ప్రాంగణంలో వితిన్ వారం రోజుల్లోనే మొత్తం కంప్లీట్ చేసుకోవడము, స్పందనకి వచ్చేటువంటి వివిధ ప్రాంతాల నుండి వచ్చే అర్జీదారుల యొక్క డిఫికల్టీస్ అంతటినీ కూడా మన మిర్యాల వెంకటేశ్వరరావు గారు ఎప్పుడు వస్తే అబ్జర్వ్ చేయడం, మేము అడగకుండానే మిర్యాల వెంకటేశ్వరరావు గారు ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుంది కదా అనుకుని చెప్పేసాను ఆయన అన్నప్పుడు వెంటనే మన సతీష్ కుమార్ గారు దృష్టిలో పెట్టడం, డిఆర్ఓ గారు ఇనిషియేటివ్ తీసుకోవడం, మా డిపిఆర్ఓ సిబ్బంది ప్రసాద్ అండి మిగిలిన వారు కూడా సహకారం అనేటువంటి దీనికి ఐడియాస్ ఇవ్వడం, వెంటనే ఈ వారం రోజుల్లోనే ఈ కార్యక్రమం అనేటువంటిది మనం కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక నెలన్నర క్రితం అనుకుంటాను మనకి గుణదల దగ్గరలో ఒక స్కూల్, ఒక ఐ థింక్ మెంటల్లీ ఛాలెంజ్డ్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్కి సంబంధించినటువంటి స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం ఉన్నప్పుడు నేను కూడా సూచాయిగా అన్నాను ఇలాంటిది మనకు కూడా ఎక్కడ ఎందుకు చేయకూడదు అని కొని చెప్పేసాను. వెంటనే సతీష్ కుమార్ గారు పెద్ద మనసుతో ఎందుకు ఖచ్చితంగా చేద్దాము అనుకుని చెప్పేసాను అన్నారు. అది మన కలెక్టరేటే అవ్వడం చాలా ఆనందంగా ఉంది. సో దానికి అంత పెద్ద మనసుతో హెల్ప్ చేసిన మనకి సతీష్ కుమార్ గారికి, మిర్యాల వెంకటేశ్వరరావు గారికి, ఇతర గుప్తా గారికి, ఇతర లయన్స్ క్లబ్కి సంబంధించినటువంటి అందరూ ప్రతి దీంట్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో ఇది ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్తో పాటుగా ముఖ్యంగా బయట నుండి చాలామంది వస్తుంటారు, వాళ్ళకి భోజనం అనేది కూడా ఒక సంస్థని ట్యాప్ చేయడం జరిగింది డిఆర్ఓ గారు. దానికి వాటర్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా చాలా అవసరము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కొక్కసారి భోజనం అయితే దొరుకుతుంది కానీ వాటర్ అనేటువంటిది 20 రూపాయలు 25 రూపాయలు పెట్టుకొని కొనుక్కునేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. మంచి వాటర్ కూడా అనేటువంటి దొరకట్లేదు. సో దానికి ఈ విధమైనటువంటి సహకారం చేసిన, సో దట్టు చాలా చక్కటి డిజైన్తో ఏమాత్రం కూడా ఆ యొక్క పాత బిల్డింగ్ ఏదైతే ఉందో
ఆ హెరిటేజ్ అనేటువంటిది ఏమాత్రం పోకుండా అదే విధంగా డిజైన్ చేసినందుకు డిజైనర్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి కలెక్టరేట్ తరఫున అండ్ మా యొక్క స్పందన అర్జీదారుల తరఫున అందరి అధికారి జిల్లా అధికారుల తరఫున సో సతీష్ కుమార్ గారికి అండ్ టీమ్ వీరేళ వెంకటేశ్వర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు శ్రీ ఢిల్లీరావు గారి చేతుల మీదుగా ఈ ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించడం చాలా ఆనందపడుతున్న క్షణాలు. ఓ నెల రోజుల క్రితం వారు నేను గెలుపు ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు వారు ఈ ఆర్ఓ ప్లాంట్ ఇనాగరేట్ చేసిన క్రమంలో వారితో దగ్గరగా నేను కూర్చున్నప్పుడు వారు సొసైటీకి ఇంకెంతో చేయాలి, ఏది చేసినా సరే 10 మందికి ఉపయోగపడాలని చెప్పి వారు నాతో మాట్లాడినప్పుడు నేను వారికి ఒకటి చెప్పడం జరిగింది. మీరు మంచి మనసుతో ఏ కార్యక్రమం చేపడతాం అనుకున్నా మా వంతు సహాయ సహకారం అందిస్తాము, నా తరపున కానీ నా ఫౌండేషన్ తరపున కానీ లయన్స్ క్లబ్ తరపున కానీ అందిస్తామని చెప్పి వారికి చెప్పడం, ఆ తర్వాత అనుకోకుండా ఇక్కడే ఆర్ఓ ప్లాంట్ అవసరం రావటం, మిర్యాల వెంకటేశ్వర గారు నా దృష్టి తీసుకురావటం, వెంటనే కలెక్టర్ గారు మనకి చెప్తే అటువంటిది చేయటం అనేది మనకు కూడా ఆనందం అని చెప్పి కరెక్ట్గా వారం 10 రోజుల్లో డిఆర్ఓ గారు అలాగే పెద్దలందరి సహకారంతో ఇది పూర్తి చేయటం, అలాగే వారి అమృత హస్తాలతో ఈరోజు మనం ప్రారంభించుకోవటం చాలా ఆనందపడుతున్న క్షణాలు. అట్లాగే ప్రతిరోజు పేపర్లో చూస్తే కలెక్టర్ గారు ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఈ జిల్లాను డెవలప్ చేసే క్రమంలో ముందుకెళ్తున్నారో చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. వారు చేసే పనిలో ఎంతో కొంత ఉడతాభక్తి సాయంగా నా బోటి వాళ్ళు అట్లాగే మన బోటి వాళ్ళు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసి 10 మందికి ఉపయోగపడి ఢిల్లీరావు గారు ఉన్న టైంలో ఈ జిల్లాలో ఇది చేశామనేది గర్వంగా మేము చెప్పుకోవటానికి ఒక అవకాశం వారు మనకి ఇచ్చారనేది కూడా తెలియజేస్తూ మరొకసారి డిఆర్ఓ గారికి అట్లాగే కలెక్టర్ ఆఫీస్లో సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఢిల్లీరావు గారికి మనస్ఫూర్తిగా ఇంకెటువంటి మంచి కార్యక్రమాలు చేసినా మీ వంతు మీరు అడిగిన దానికి మా వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను. మరి ఎక్కడైనా అవసరం ఉంది అంటే నీటి అవసరం అందరికీ ఉంది. ఒకరోజు ప్రసాద్ గారు నా దృష్టిలో పెడితే సార్ని అడిగితే అవసరం అండి, చాలామంది ఈ స్పందన కార్యక్రమానికి వచ్చేస్తున్నారు, మాకు కూడా ఇబ్బందిగా ఉంది, ఈ ఇబ్బందికి అది అవసరం మనం చేసి పెడదాం లైన్స్ తరపు నుంచి చేస్తారా అని అంటే అట్లాగే నేను అన్నాను. కానీ ఎందుకో సతీష్ గారు ఉంటే ఆయన ఆల్రెడీ ఇప్పటికే బోల్డ్ సేవలు చేస్తారు, ఆయన ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు, చుట్టుపక్కల గ్రామాలకి నీటి సప్లై చేస్తారు. కరోనా టైంలో ఆయన డిస్ట్రిక్ట్ గవర్నర్ అయ్యాడంటే మా లైన్స్ అదృష్టం. ఎంతమందికి కిట్లు కానీ అనేక మరి వ్యాక్సిన్ అందించడంలో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు, అట్లాగే రహదారి నడిచే బాటసార్లకి మరి ఇది అయ్యప్పలకి దసరా కార్యక్రమాలకి ఇన్ని అన్నిటికీ మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మనం ఈ వాటర్ అవసరం ఇక్కడ ఉంది అని అనగానే ఎవరు వద్దండి నేనే ఇస్తాను ఎంత ఖర్చు అయినా అని చెప్పి మరి ఇవ్వటం జరిగింది ప్రత్యేకంగా వారికి. ఇక్కడ మరి ఢిల్లీరావు గారి టైంలో పర్టికులర్గా నేను ఆయన గమనించింది నాకు రాజకీయాలతో పెద్ద సంబంధం లేదు కానీ నేను ఎప్పుడో 73-74లో భారతదేశం అంతా తిరిగేవాడిని. ఎక్కడ కలకత్తా ఢిల్లీ చెన్నై ఇవన్నీ తిరుగుతుంటే మీరు మద్రాసియా మద్రాసియా అని అడిగేవాళ్ళు. మరి ఆ తర్వాత మరి ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత నాకు ఆ ఎన్టీఆర్ మరి ఆ పేరు ఏది కానీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అని మనం గుర్తించింది మాత్రం 83 తర్వాతే. మరి అటువంటి పేరున్న జిల్లాకి మరి నాయకుడిగా జిల్లా కలెక్టర్గా ప్రతి నిమిషం కూడా సేవ తప్ప ఆయనకేది ఆలోచన చేసిన నేనైతే చూడలేదు నాకున్న ఈ కొద్ది పరిచయంలో. ఎప్పుడు మరి లైన్స్ నేను ఎన్నిసార్లు పిలిచినా నేను రాను అని కానీ మొహంలో చిరునవ్వు తప్ప ఇంకేది కూడా మరి ఆయన చూడని వ్యక్తి. అటువంటి మరి సేవాభావం ఉన్న వ్యక్తులు మరి పర్టికులర్గా ఈ వాటర్ ప్లాంట్ పెట్టడం దానికి డిఆర్ఓ గారిని అప్పచెప్పి మరి డిఆర్ఓ గారు ఏఓ గారు ఇద్దరు పర్టికులర్గా మరి అనేక కార్యక్రమాలు కొద్ది రోజుల్లోనే చేయటానికి వారిని ప్రతినిత్యం కూడా మరి చేయటం జరిగింది. మరి ఆలోచన మాత్రం మరి ప్రసాద్ గారు నాకు ఇవ్వటం మరి సార్తో నేను మాట్లాడటం మరి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఎటువంటిదైనా ఇందాక చెప్పారు సతీష్ గారు మా లైన్స్ తరపున కానీ మా ఫౌండేషన్ తరపున కానీ ఎటువంటి కార్యక్రమం అయినా సరే మేము చేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తాను సార్. Thank you so much.